మామూలుగా సెంటిమెంట్ అనేది అందరికీ ఉంటుంది చాలా వరకు ప్రతి విషయంలో సెంటిమెంట్తోనే ముందుకు నడుస్తారు ఒకవేళ ఆ సెంటిమెంట్ని కాదని ముందుకు వెళ్తే ఏ పనులు కావని గొడ్డిగా నమ్ముతుంటారు అలా సామాన్యులే కాదు సెలబ్రిటీలు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ఇలా ప్రతి రంగానికి చెందిన ప్రతి ఒక్కరూ సెంటిమెంట్ ఫాలో అవుతారు ఇక సినిమా విషయంలో కూడా కొన్ని సెంటిమెంట్లు ఉంటుంటాయి ముఖ్యంగా పాత్రల విషయంలోనే అటువంటి సెంటిమెంట్లు ఉంటాయి ఎవరైనా ఏదైనా పాత్రలో నటిస్తే ఆ పాత్ర తనకు ఖచ్చితంగా మంచి సక్సెస్ అందిస్తే ఇతర సినిమాలలో కూడా తనకు అదే పాత్ర ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు దర్శక నిర్మాతలు చాలా వరకు ఇలాంటివి కొందరు కొట్టిపారేస్తున్నారు కానీ ఒక నటుడు విషయంలో మాత్రం ఒక పాత్ర ప్రతిసారి సక్సెస్ అందించింది ఇంతకు ఆ నటుడు ఎవరో కాదు రాజీవ్ కనకాల తెలుగు సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి అందరికీ పరిచయమే ఈయన సీనియర్ నటుడు దేవదాస్ కనకాల కుమారుడు ఇక బుల్లితెర యాంకర్ సుమను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇక రాజీవ్ కనకాల వెండితెరపై బుల్లితెరపై నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తున్నాడు ఈయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బాయ్ ఫ్రెండ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ఆ తర్వాత రెండు వేల ఒకటిలో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అలా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుని విలన్ సహాయ పాత్రల్లో నటించాడు ఈ మధ్య బాగా పవర్ఫుల్ ఉన్న పాత్రల్లో కూడా నటిస్తున్నాడు ఈయన వెండి కంటే ముందు బుల్లితెరపై పలు సీరియల్స్లో నటించాడు ఇక ఈ మధ్య వరుస సినిమాలతో బాగా బిజీగా మారాడు ఇదిలా ఉంటే ఈయన ఇప్పటి వరకు నటించిన సినిమాలలో ఈయన పాత్రలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ముఖ్యంగా ఈయన పాత్రలతో మలుపు తిరిగే సీన్లు కూడా ఉంటాయి అయితే చాలా వరకు చాలా సినిమాలలో ఈయన ఒకే పాత్రలో కనిపించాడు అదేంటంటే ఈయన నటించిన చాలా సినిమాల్లో ఈయన పాత్ర చనిపోవడం నిజానికి ఏ సినిమాలో అయితే ఈయన పాత్రలు చనిపోయినట్లు ఉంటాయో ఆ సినిమాలు ఖచ్చితంగా మంచి సక్సెస్ అందుకుంటాయని ఓ సెంటిమెంట్ ఇప్పటికే ఆయన నటించిన లవర్స్ అతిథి దూకుడు లవ్ స్టోరీ హరి రామ బాద్షా అరవింద్ స్వామి రాజుగారి గది ఇలా పలు సినిమాల్లో ఈయన పాత్రలు చనిపోయినట్లుగా చూపించారు ఇక ఈ సినిమాలన్నీ మంచి హిట్ను సొంతం చేసుకున్న సినిమాలే